ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలి రోజే చంద్రబాబు అరెస్టుపై టీడీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. వెంటనే చర్చ జరపాలంటూ టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియంను చుట్టుముట్టి నిరసన తెలిపారు. చంద్రబాబుపై అక్రమ కేసుల్ని ఎత్తివేయాలంటూ ప్లకార్డులతో నిరసన తెలిపారు. టీడీపీ సభ్యుల తీరుపై మంత్రులు, ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ ఎమ్మెల్యేలు స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ చంద్రబాబు అరెస్టుపై చర్చించేందుకు సిద్ధమన్నారు మంత్రి బుగ్గన రాజేంద్ర ప్రసాద్ రెడ్డి. టీడీపీతో సరైన ఫార్మాట్ లో మాత్రమే చర్చకు సిద్ధమన్నారు. టీడీపీ సభ్యులు ఇక్కడ బలలు కొట్టడం కాదు, దమ్ముంటే కోర్టులో బలలు కొట్టాలని ఎద్దేవా చేశారు. కోర్టులో వారి వాదనలు వినిపించాలన్నారు. టీడీపీ సభ్యుల తీరు సరిగా లేదని, వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. టీడీపీ సభ్యులు రెచ్చగొట్టేలా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. ఈ క్రమంలో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మీసం తిప్పారు. ఇక్కడ కాదు, సినిమాల్లో మీసాలు తిప్పాలంటూ అంబటి బాలయ్యకు కౌంటర్ ఇచ్చారు. దమ్ముంటే రా అంటూ సవాల్ చేశారు. ఈ క్రమంలో ఇరువురు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో సభలో గందరగోళం కనిపించింది. వెంటనే స్పీకర్ తమ్మినేని సీతారాం సభను వాయిదా వేశారు. అలాగే బాలయ్య మీసం తిప్పడంపై స్పీకర్ తమ్మినేని సీతారాం ఆగ్రహం వ్యక్తం చేశారు. మొదటి తప్పుగా వదిలేస్తున్నామని, మీసాలు తిప్పడం వంటి చర్యలు మళ్లీ పునరావృతం కాకూడదన్నారు. బాలయ్య సభ సాంప్రదాయాలను ఉల్లంఘించారన్నారు. బాలకృష్ణ మొదటి తప్పుగా భావించి హెచ్చరిస్తున్నామని, సభలో టీడీపీ సభ్యుల తీరు సరైనది కాదన్నారు. బాలయ్య తీరును సభ సీరియస్గా తీసుకుంది అన్నారు. అలాగే సభ్యులు సభలో ఏవైనా వస్తువుల్ని డ్యామేజ్ చేస్తే సభ్యులు నుంచే నష్టం వసూలు చేస్తామన్నారు. స్పీకర్ ఎమ్మెల్యేలు అనగాని సత్యప్రసాద్, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, పయ్యవల కేశవ్ను ఈ సెషన్ మొత్తానికి సస్పెండ్ చేశారు. అలాగే మిగిలిన సభ్యుల్ని ఒకరోజు సస్పెండ్ చేశారు. అనంతరం సభను స్పీకర్ మరోసారి వాయిదా వేశారు. అంతకుముందు సభలో టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ, మంత్రి అంబటి రాంబాబుల మధ్య మాటల యుద్ధం నడిచింది. బాలయ్య స్పీకర్ పోడియం దగ్గర ఉండి మీసాలు మెలేశారు. ఈ క్రమంలో అంబటి రాంబాబు మాట్లాడుతూ టీడీపీ సభ్యులు కావాలనే రెచ్చగొడుతున్నారన్నారు. టీడీపీ సభ్యులు అవాంఛనీయ ఘటనలకు ఆహ్వానిస్తున్నారని, స్పీకర్పై దౌర్జన్యానికి దిగడం సరికాదన్నారు. టీడీపీ సభ్యులు బలలు కొడుతూ ఏం సందేశం ఇస్తున్నారని, అసెంబ్లీలో మీసాలు తిప్పితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. అలాంటివన్నీ సినిమాల్లో చేసుకోవాలని కౌంటర్ ఇచ్చారు. బాలయ్య అంబటి చూసుకుందాంరా అంటూ సవాలు విసురుకున్నారు.